అంటే ఇప్పుడు డయాబెటీస్ కూడా కిడ్నీస్ పైన ఇంపాక్ట్ పడి కిడ్నీస్ చెడిపోయిన ప్రమాదాలు ఎన్నో మనం చూసాము. అయితే ఈ డయాబెటిక్కి సంబంధించి ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిదండి? మెయిన్ అక్కడ మనకి అర్థమైపోతుంది ఏంటంటే, ఫస్ట్ డయాబెటీస్ ఇట్స్ ఆల్ అబౌట్ డూ విత్ షుగర్ అనమాట. సో అది ఎనీ ఫార్మ్ ఆఫ్ షుగర్, మనం షుగర్ ఉన్నా లేకపోయినా కూడా మోడరేట్గా తీసుకుంటేనే బెటర్. అంటే షుగర్ ఆల్రెడీ స్టార్ట్ అయిన పేషెంట్స్ అయితే సమస్య లేదు, వాళ్ళు ఎట్లాగో లో షుగర్ మీద ఉండాలి, ఆర్ ఇఫ్ వితౌట్ షుగర్ ఉన్నా కానీ పర్లేదు అనమాట. కానీ మనం ప్రివెంట్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైనా మోడరేషన్లోనే ఉండాలి షుగర్ అనేది. అది పంచదార కావచ్చు, బెల్లం కావచ్చు, తేనె కావచ్చు. సో కొంతమంది మూడింటిలో కూడా షుగర్ ఉంటుంది, బట్ అవి అన్నీ కూడా తగ్గించుకుంటేనే బెటర్. కొంతమంది పంచదార కన్నా బెల్లం మేలు అంటారు, బెల్లం కన్నా తేనె మేలు అని చెప్పి అవి ఎక్కువ తీసేసుకుంటుంటారు. అవునవును సార్, అవునవును. అట్లా కాదు, ఏదైనా కానీ కూడా అది ఏదైనా షుగరే అంటే, కాబట్టి పంచదార ఇంకొంచెం బాగా ఫాస్ట్గా డ్యామేజ్ చేస్తారేమో, కానీ ఆ బెల్లం కూడా చేసి డ్యామేజ్ చేస్తారు అనమాట. అదంతా అట్లా ఆ టైప్లో అనమాట. సో సార్ ఇప్పుడు జీరో షుగర్స్ వాడితే, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బాగా టీలు కాఫీలు తాగుతాను అనుకోండి, అయితే నేనేంటంటే ఇప్పుడు నేను ఎడ్యుకేట్ అయ్యి నేను టీలు కాఫీలు మొత్తాన్ని మానేశాను. ఇక్కడ నేను మీకు సింపుల్గా చెప్తాను చూడండి, ఒకటి దానికి పెట్టే పేరేంటి, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఓకే ఓకే, దానికి పెట్టిన పేరు మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటే మనకి ఆ పిల్స్ అవి మనకి వస్తూ ఉంటాయి అనమాట. పేర్లోనే ఉంది ఆర్టిఫిషియల్, అది దానివల్ల షుగర్లు పెరుగుతున్నాయి లేదా అని పక్కన పెడితే ఆర్టిఫిషియల్ అనే దాన్ని కూడా ట్యాకిల్ చేయాలి. అది ఫ్యూచర్లో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో మనకి చెప్పలేము మనం. సో బట్ అలా తీసుకున్నా కూడా అసలు తీసుకోకపోవటమే బెటర్. ఇంకా మనం అడ్జస్ట్ అవ్వాలి దానికి, అంటే వితౌట్ షుగర్ అది డెఫినెట్లీ ఉండదు, టేస్ట్ నచ్చదు మనకి ఎవరికి కూడా, కానీ బట్ దాంతో అడ్జస్ట్ అవ్వాలి తప్ప ఇంకా అట్లా. సార్ అయితే ఇప్పుడు రెగ్యులర్గా ఈ టీ కాఫీస్ తాగే వాళ్ళు ఉంటారు, అండ్ ఈవెన్ ఫ్రూట్స్ కూడా తిని, అలాగే వైట్ రైస్ అంతా తింటే ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్ రేంజెస్ పెరిగి అంతా పెరిగి షుగర్ లెవెల్స్ అనేవి పీక్ వెళ్ళిపోతుంటాయి. ఆఫ్టర్ దట్ డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాత వీటన్నిటిని కంట్రోల్ చేస్తే, అంటే మొత్తం ఇవన్నీ జీరో చేసేసి కాఫీ టీలు మానేసి ఉంటే కనుక మళ్ళీ షుగర్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉందా సార్, ట్యాబ్లెట్స్ వాడాలా? ఇక్కడ చెప్తాను టూ పాయింట్స్ అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే, ఇందాక మీతో అన్నట్టు అది ఫాస్టింగ్లో ఒక షుగర్కి రేంజ్ ఉంటుంది, తిన్న 2 అవర్స్కి ఒక రేంజ్ ఉంటుంది, ర్యాండమ్కి ఒక రేంజ్ అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫాస్టింగ్ని చూసుకుంటే 70 to 110 వరకు నార్మల్, అంటే 1 అంటే ఇందాక బీపీకి అన్నట్టు, బీపీ అప్పుడు చెప్పినట్టు 130 వస్తే బీపీ ఉన్నట్ట కాదు. సో అలాగే ఇక్కడ 110 పైన షుగర్ ఉంటే షుగర్ ఉన్నట్ట కాదు, అప్ టు 125 కట్ ఆఫ్ అనమాట. మనకి అప్ టు 125 కట్ ఆఫ్ అంటే 70 to 110 రేంజ్. సో అంటే మనకి 105-100 దాటింది షుగర్ ఫాస్టింగ్లో అంటే సేమ్, అది కూడా అంతే, బీపీ షుగర్ కూడా మన డోర్ పక్కనే ఉన్నట్టు, ఎనీటైమ్ ఇట్స్ రెడీ టు ఎంటర్. సో కాబట్టి మనకి అది అట్లాంటి పేషెంట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ డైటరీ మోడిఫికేషన్స్ చేయాలి, డైట్ అండ్ న్యూట్రిషన్ అంటారనమాట. సో డైట్ అండ్ న్యూట్రిషన్ చేసుకొని వాళ్ళు ఎంత వీలైతే అంత కంట్రోల్లో పెట్టుకోవాలి. సో అప్పుడు కొంచెం అది ఏమంటారు, సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో. అంటే ఇన్ బిట్వీన్ 110కి ఎక్కువ, 125కి తక్కువ, దీన్ని ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటారు. అంటే నార్మల్ గారు అలా అని చెప్పి ఫ్రాంక్ షుగర్ వచ్చేసినట్టు కాదు, ఇంపేర్డ్ షుగర్ వాల్యూస్ అంటారు వీటిని. 125 ప్లస్ వెళ్ళింది అనుకోండి, నో డౌట్, అప్పుడేంటంటే మెడిసిన్స్ కూడా యాడ్ అవుతాయి. అప్పుడు ఏంటంటే మెడిసిన్స్ ప్లస్ మీకు డైట్ అండ్ ఎక్సర్సైజ్ మూడు, ఒక 110 to 125 మధ్యలో వచ్చింది అనుకోండి, డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కరెక్ట్ ఫాలో అవుతా మనం ఏంటంటే ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకోవాలి. ఒక డాక్టర్ చెప్తారు బట్ అవుట్ ఆఫ్ అవేర్నెస్ మనం ఇంట్లో షుగర్ టెస్ట్ చేసుకుంటూ, అది ఫింగర్ ప్రిక్తో షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వన్స్ ఇన్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఇక్కడ వీనస్ శాంపిల్ అంటాం కదా, అందులో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, చెక్ చేసుకోవాలి. అండ్ ఈ పేషెంట్స్ మటుకు వాళ్ళు కనుక ఇఫ్ దే కెన్ ఫాలో కరెక్ట్లీ, వాళ్ళు షుగర్ రాకుండా ఎంతైనా అంత డిలే చేయొచ్చు అనమాట వాళ్ళు. బట్ ఒకసారి 125 క్రాస్ అయిపోయింది అండ్ హెచ్బిఏవన్సి అని చెప్పాను 3 మంత్స్ యావరేజ్ ఉంటుందని, అది కూడా మనకి 6.5 బిలో ఉంటే షుగర్ లేనట్టు అనమాట. అది 6.5 అబౌ ఉందనుకోండి, షుగర్ అట్లీస్ట్ 3 మంత్స్ నుంచి అప్ డౌన్ అవుతున్నట్టు లెక్క మనకి హెచ్బిఏవన్సి వాల్యూలు. అంటే 3 మంత్స్ నుంచి ఆల్రెడీ మనకి కొంచెం తెలియకుండానే మనకి సిమ్టమ్, అంటే మనం ఓకే సిమ్టమ్స్ ఏం తెలియలేదు కానీ, బట్ 3 మంత్స్ నుంచి హెవీగా ఉంది వాల్యూస్ కొంచెం. సో అంటే 3 మంత్స్ నుంచి తర్వాత ఈ షుగర్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ట్యాబ్లెట్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్, ఇంకా నాకు ఏంటంటే బీపీకి కానీ షుగర్కి కానీ వాళ్ళు నేను ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, తర్వాత ఇది కూడా అంటే షుగర్కి కానీ బీపీకి కానీ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, తర్వాత ఫాలోఅప్కి వస్తూ ఉంటారు, 1 మంత్ అంటే 1 మంత్, 2 వీక్స్ అంటే 2 వీక్స్, అట్లా మనం చెప్పినప్పుడు వస్తుంటారు. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు టు దేర్ హ్యాపీనెస్ అవి కంట్రోల్లో ఉంటాయి, ఇంకా కంట్రోల్ అయిపోయినాయి కదా సార్ ఆపేయచ్చా అని, సమస్య లేదు ఆపలేం. అంటే అప్పుడు మనం వాళ్ళకి ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తా, అక్కడ వచ్చే వాల్యూస్ బట్టి మనం ఏంటి అంటే అవసరమైతే ట్యాబ్లెట్స్ని డోస్ తగ్గించుకోవటం లేకపోతే ట్యాబ్లెట్స్ని మార్చుకోవటం చేయాలి, కానీ కంప్లీట్గా ఆఫ్ చేసే కండిషన్స్ చాలా రేర్గా వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ సిచ్యువేషన్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ అనమాట. ఇప్పుడు ఇది నేను చెప్పింది 70 to 110 నార్మల్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్కి, ఓకే, అండ్ మనం 18+ ఉన్న వాళ్ళకి అనమాట. సో కనుక మీకు కనుక ఒకవేళ ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారనుకోండి, వాళ్ళకి 110 కూడా ఉండకూడదు ఫాస్టింగ్, వాళ్ళకి 95 కట్ ఆఫ్ అనమాట. సో ఇంకా డయాబెటీస్ అనేది ఇంకా ప్రెగ్నెన్సీ పైన కూడా ఇంపాక్ట్ చూపించు చాలా.
చాలా అనమాట. అంటే డిలేడ్ ప్రెగ్నెన్సీస్ నుంచి మొదలు పెట్టుకొని ఒకవేళ ఎవరైనా కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ లాస్ వరకు ఎన్ని చాలా వస్తుంటాయి దానివల్ల కాంప్లికేషన్స్ అనమాట. అండ్ ఒకవేళ షుగర్ వచ్చింది, కన్సీవ్ అయ్యారు, షుగర్ ఉంది, కంట్రోల్లోనే ఉంది, బట్ యాజ్ సచ్ ఆ షుగర్ ఉండటం వల్ల డెలివరీ టైంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. డెలివరీ టైంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సడన్గా లోపల బేబీ చచ్చిపోవటము అలాంటివి కూడా అవుతుంటాయి అనమాట. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి చాలా. అంటే ఇప్పుడు హెడ్ నుంచి టో వరకు బాడీలో ప్రతి పార్ట్ మనకి ఫంక్షన్ అవ్వాలంటే ఆ షుగర్స్ అనేవి ఇంపార్టెంట్. సో షుగర్ ఎక్కువైతే హెడ్ నుంచి టో వరకు ఏ బాడీ పార్ట్లైనా ఇన్ఫెక్షన్ రావచ్చు, మనకి ప్రాబ్లం రావచ్చు. ఐ మీన్ ఇన్ఫెక్షన్ అన్నారు, ప్రాబ్లం రావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం రావచ్చు మనకి. అట్లా నర్వ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మనకి కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, లంగ్ ఐ మీన్ లైక్ హార్ట్ ఏమంటారు బ్రెయిన్లో వచ్చే ఇష్యూస్ కావచ్చు, స్కిన్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి షుగర్ వల్ల, హై షుగర్స్ వల్ల. అట్లా ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి వాళ్ళకి, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి వాళ్ళకి. సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా బేసిక్గా ఏంటంటే కూర్చోవటం, ఈ హైపర్ టెన్షన్ వల్ల కాఫీలు టీలు తాగడం అనేది సర్వసాధారణం. సో వీళ్ళు కన్సీవింగ్ మోడ్కి వచ్చేటప్పటికి డయాబెటిక్కి అటాక్ అయిపోతుంది. సో అప్పటికప్పుడు కన్సీవింగ్కి ఒక అదే టైంలో ప్రెగ్నెన్సీ అదే టైంలో డయాబెటిక్ కంట్రోల్ చేయడం అనేది అసంభవం, జరగని పని. సో దీనికి ఎటువంటి ప్లానింగ్ ఉంటాయి అంటే మినిమం ఒకవేళ తెలిస్తే, అంటే లైక్ ఇఫ్ దే ఆర్ డయాబెటిక్ అటాక్ అంటే వాళ్ళు బిఫోర్గా ఒక 6 మంత్స్ బిఫోర్, 1 ఇయర్ బిఫోర్ కొంచెం కంట్రోల్ పెట్టుకున్న తర్వాత దే కెన్ గో ఫర్ ప్రెగ్నెన్సీ అలా చేయొచ్చు అంటారా? అంటే ఇక్కడ 2 థింగ్స్ అండి. అంటే ఇప్పుడు ఇందాక మనం బీపీ గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నప్పుడు ఒక పాయింట్ అనుకున్నాం, ఏమని ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది బీపీ అని తెలిసినప్పుడు మనం కూడా ముందుకు ఐడియా ఉండాలి. సో ఇంట్లో మనకి పెద్దవాళ్ళకి ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సేమ్ అలాగే ఇంట్లో షుగర్ కూడా మాక్సిమం జెనెటికల్లే ఉంటుంది సో చాలా వరకు కేసెస్లో అనమాట. సో ఇప్పుడు మనకి ఎవరికైనా డయాబెటీస్ ఉంది ఇంట్లో ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కన్సీవ్మెంట్ దాకా మనం ఆలోచించే ముందు, సో ఆ మ్యారేజ్ అని కూడా ఆల్ ఆఫ్ సడన్ అవ్వదు కదా, ఆ ప్రిపరేషన్స్ ప్లాన్స్ అప్పటి నుంచే ఇంపార్టెంట్ అన్నమాట. అంటే అంత అవేర్గా ఉన్న వాళ్ళు అయితే, ఒకవేళ అంత అవేర్నెస్ ఉన్న వాళ్ళు సడన్ గా వద్దు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే అప్పటి నుంచి కూడా వాళ్ళు జస్ట్ షుగర్స్ అవి వాల్యూ కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. అవసరమైతే టెస్ట్ చిన్న ప్రిక్ టెస్ట్ ఇంట్లో జస్ట్ ఆ ర్యాండమ్ షుగర్ చేయటం, ఆ ర్యాండమ్ షుగర్ నార్మల్ ఉంటే దాని గురించి వదిలేయటం. ర్యాండమ్ షుగర్ కొంచెం హై వెళ్తుందంటే ఎమ్మడే డాక్టర్ని కలిసి ఆ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఆ హెచ్బిఎంసి టెస్ట్ చేస్తే ఇంకా వేరే కూడా అవసరమైతే చెప్తారన్నమాట వాళ్ళు, అవి కూడా చేసుకొని చూసుకోవాలి మనకి. సార్ అయినా ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు ప్రొడక్షన్ వైపు ప్రొడక్షన్ చూసుకుంటే రిప్రొడక్షన్ వైపు కూడా ఈ డయాబెటిక్ పేషెంట్స్లో తొందరగా ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు కదా? తక్కువ ఉంటాయి నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. ఓకే, సో బికాస్ ఇట్ ఇంపాక్ట్స్ ఎవ్రీ సిస్టమ్ బాడీలో మనకి కాబట్టి ఉంటుందన్న. సో ఇటువంటి పేషెంట్స్కి ఏంటంటే మనకి ఒకసారి మనకి ఇప్పుడైనా కొన్ని 1 or 2 టాబ్లెట్స్ ఉన్నాయి, కానీ ఒకవేళ మనకి ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్స్ అనమాట, వాళ్ళకి ప్రెగ్నెన్సీ ముందే డయాబెటీస్ ఉండటం, ప్రెగ్నెన్సీ ముందు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, అండ్ దాని తర్వాత వాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యారని తెలిసాక షుగర్ స్టార్ట్ అవుతుంది కొంతమంది, అప్పటిదాకా షుగర్ ఉండదు, ప్రెగ్నెన్సీలో వస్తుంది షుగర్. సో ఈ 2 పాయింట్స్ కింద, ఈ 2 కేటగిరీస్ కింద మన పేషెంట్స్ని డివైడ్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళకి షుగర్ ఉంది, నౌ దే ఆర్ ప్లానింగ్ ఫర్ కన్సెప్షన్, వాళ్ళకి ఏంటి అంటే అప్పుడు ఎందుకంటే మనకి అన్ని ట్యాబ్లెట్లు డయాబెటీస్లో ప్రెగ్నెంట్లో ఇవ్వకూడదు, షుగర్ ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదు. మేబీ 1 or 2 మెడిసిన్స్ ఉన్నాయి, అందులో కూడా మనం ఓన్లీ కేవలం ఒక్క ట్యాబ్లెటే అప్రూవ్డ్ అనమాట, అది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇస్తున్నాం అనమాట. బట్ ప్రెగ్నెన్సీలో గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అంటే మనకి ఇన్సులిన్నే. అది ఎందుకు అంటే ఆ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాళ్ళకి మనకి లోపల పెరిగే వాళ్ళకి వేరియస్ మాల్ ఫార్మేషన్స్ వస్తాయి అనమాట. సో కాబట్టి ఆల్రెడీ షుగర్ ఉంది అండ్ వాళ్ళు మల్టిపుల్ డ్రగ్స్ మీద ఉన్నారు అండ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ కన్సెప్షన్, చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. వాళ్ళకి అవసరమైతే ముందే వాళ్ళ డాక్టర్ని కలిసి వాళ్ళ గైనకాలజిస్ట్ని ఫిజిషియన్ని అడ్వైస్ తీసుకుంటా దాని ప్రకారం ఏంటంటే కన్సెప్షన్ ప్లాన్ ఉన్నప్పుడు ఆ ట్యాబ్లెట్స్ ఒకసారి రీవిజిట్ చేసుకోవాలన్నమాట, ఆ ట్యాబ్లెట్స్ చేంజ్ చేయించుకోవాలి అండ్ అవసరమైతే ఇన్సులిన్ వాడుకోవాలి. అది తప్పేం లేదు, అంటే ఒక స్టిగ్మానో ఎనర్షియా ఉంటుంది మనకి ఏంటంటే మన సొసైటీలో బాగా ఎస్పెషలీ ఇన్సులిన్ వాడటం అంటే అదో పెద్ద చాలా క్రైమ్ లాగా అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు, అబ్బో ఏంటి ఇంత అయిపోయింది నా జీవితం అయిపోయింది అన్నట్టు. కానీ కాదు, ఎప్పటికీ డయాబెటీస్ వచ్చింది ప్రెగ్నెన్సీలో అంటే మనకి గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్, ఇప్పుడే మనం ది బెస్ట్కి వెళ్ళాలి కదా ఏ ట్రీట్మెంట్ గురించి, దానికి గోల్డ్ స్టాండర్డ్ అంటే మీకు ఇన్సులిన్నే. సో అది ఆ ఇన్సులిన్ ఏ రకం ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి, ఏంటంది, ఎట్లా మానిటర్ చేయాలి డాక్టర్ చెప్తారు మనకి. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ అయ్యాక షుగర్ తెలిసింది, సో అప్పుడు కూడా ఏంటంటే మనకి ఒక ఎనర్జీ ఉంటుంది, ఇన్సులిన్ వద్దు అంటూ చాలా మంది ఆల్మోస్ట్ బ్యారన్ టైప్ ఆడుతూ ఉంటారు, పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, లేదమ్మా ఇదేమీ వ్యాపారం కాదు బ్యారన్ ఆడటానికి, మీకు ప్రెగ్నెన్సీ ఇట్స్ సంథింగ్ స్పెషల్ థింగ్, సో మీకు బెస్ట్ కావాలంటే ఇన్సులిన్ తీసుకోండి, లేదు మీరు ట్యాబ్లెట్సే తీసుకుంటాను అంటే. కొంతమంది ఏంటంటే అట్లా కొంతమందికి ట్యాబ్లెట్స్ వాడతారు కొంతమంది అనమాట. బట్ నా స్టైల్ ఏంటంటే మనం అట్లీస్ట్ ఒక ఫస్ట్ 20 వీక్స్ వరకు
నేను ట్యాబ్లెట్లు పెట్టాను. ఫస్ట్ 4-5 మంత్స్ వరకు నేను ట్యాబ్లెట్లు పెట్టాను అనమాట. తర్వాత ట్యాబ్లెట్స్ కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. అట్లా అట్లా నేను ఫాలో అయ్యే స్టైల్. కొంతమంది కన్సీవ్ అయినప్పటి నుంచి వాళ్ళకి షుగర్ వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్స్తో మేనేజ్ అవుతారు కొంతమంది. బట్ మన గోల్డ్ స్టాండర్డ్ అంటాం ట్రీట్మెంట్లో, గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్, గోల్డ్ స్టాండర్డ్ డ్రగ్ కావాలంటే మటుకు మనకి ఇన్సులిన్ బెస్ట్ అనమాట. అట్లా సార్, ఇప్పుడు మనం చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ చూస్తాం సార్, పుట్టిన పిల్లల్లో కూడా డయాబెటీస్ చూస్తున్నాం. ఇది ఒక దౌర్భాగ్యానికి సంబంధించింది. పర్టికులర్గా మన సౌత్ ఇండియాలోనే ఈ కేసెస్ అంటే డయాబెటిక్కి సంబంధించిన కేసెస్ చాలా ఎక్కువ. అంటే మన ఏపీ ఆర్ తెలంగాణ చూసుకుంటే, అలా చూస్తే అసలు హైదరాబాద్ యాక్చువల్ డయాబెటీస్ క్యాపిటల్ అంటాం. అన్ని కేసెస్ అన్ని ఉంటాయి మనకి. అంటే ఇక్కడ 2 టైప్స్ అనమాట. దీని టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఎవరికైనా 25 ఇయర్స్ బిఫోర్ అంటే వాళ్ళ పుట్టినప్పటి నుంచి 25 ఇయర్స్ ఏజ్ వచ్చే లోపల డయాబెటీస్ స్టార్ట్ అయితే దాన్ని టైప్ 1 అంటారు. ఓకే, దానికి ఉన్న ట్రీట్మెంట్ కూడా ఇన్సులిన్నే, ట్యాబ్లెట్లు పనిచేయవు. వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ మీద ఉండాల్సిందే అన్నమాట. దాని తర్వాత ఎవరికైనా 25 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయింది అంటే దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. సో వాళ్ళకి ఇనిషియల్గా ట్యాబ్లెట్స్తో నడుస్తారు వాళ్ళు. కానీ ఎప్పుడైనా వాళ్ళు కూడా ఇన్సులిన్ రిక్వైర్మెంట్కి వెళ్ళేలాగా మారచ్చు కండిషన్ వాళ్ళు. సో బట్ ఒక పాయింట్ అనమాట, 25 బిలో వచ్చింది అంటే దాన్ని టైప్ 1 అంటాం జనరల్గా. సో దాన్ని ప్రూవ్ చేయడానికి సపరేట్ టెస్ట్ కూడా ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ జస్ట్ గ్రాస్గా మనం యూజర్స్కి ఈజీగా అర్థం అవడానికి ఏంటంటే, 25 ఇయర్స్ బిలో డయాబెటీస్ వస్తే టైప్ 1, 25 అబోవ్ వస్తే టైప్ 2. సో టైప్ 1 డయాబెటీస్కి ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్సులిన్నే, ట్యాబ్లెట్స్ పనిచేయవు, ఇన్సులిన్ తీసుకోవాల్సిందే వాళ్ళు. ఓకే, అట్లా అనమాట. ఓకే సార్, ఇప్పుడు మనం చాలామంది ఏంటంటే ఇప్పుడు పుల్కా కానీ చపాతి కానీ ఇవి ఉన్నాయి కదా సార్, అంటే జనరల్గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంటారు. బట్ చాలామంది అనేది ఏంటంటే ఈవెన్ పుల్కాలో చపాతీలో వీటిలో కూడా వీటి వల్ల కూడా షుగర్ పెరుగుతుంది అంటారు. అంటే ఇక్కడ ఎక్కడంటే మిస్కన్సెప్షన్ వస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఇంత చిన్న బౌల్ రైస్ తీసుకున్నారు. అవును సార్. పుల్కాలు బెటర్ కదా అని చెప్పి 4 పుల్కాలు తీసుకున్నారు అనుకోండి, ఆ చిన్న రైస్ బౌల్కి వచ్చే ఎంత క్యాలరీస్ వస్తాయో ఆ 4 చపాతీలు కూడా అంతే క్యాలరీస్ వస్తాయి. సో మనం ఎంత తీసుకుంటున్నాం అంత ఇంపార్టెంట్. ఏం తీసుకుంటున్నాం అనేది ఎంత ఇంపార్టెంట్, మితంగా ఎంత తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఏం తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాం, దాన్ని బట్టి కూడా మారుతుంటున్నాం. సో లిమిట్గా తినడం వల్ల ఐ థింక్ అది మెయిన్ కార్నర్ స్టోన్. కార్నర్ స్టోన్ డైట్ గురించి అనమాట. డైట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడైనా 2 పాయింట్స్ ఇంత మళ్ళీ అన్నట్టు, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం. ఓకే, సో ఒక చిన్న కప్ అంటాం, అంటే చిన్న కప్పు ఒక బౌల్ రైస్ తినండి అంటాం. అంటే బౌల్ అంటే ఇంతదా ఎంత బౌల్ రైస్. సో మనం కొంచెం అన్నం తింటంలో వచ్చే సాటిస్ఫాక్షన్ చపాతి తినడం వల్ల మనకి రాకపోవచ్చు, అది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది అని మనకు తెలియదు. సో కొంతమందికి ఒక 4 చపాతీలు తింటే కంఫర్టబుల్గా ఉంటుంది, ఒకరికి ఒక చపాతీకే బాగుంటుంది. అంటే అది కొంతమందికి ఆయిల్ కావాల్సిందే కంపల్సరీ చపాతీలు, కొంతమందికి పుల్క అంటే జస్ట్ ఓన్లీ వితౌట్ ఆయిల్ అయినా తింటూ ఉంటారని. అట్లా మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, దాన్ని బట్టి ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ వ్యూవర్స్కి చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అండ్ డెఫినెట్గా మరో ఎపిసోడ్లో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో వ్యూవర్స్ చూసారు కదా, వంశీకృష్ణ గారు చాలా చక్కగా మనకి బీపీ గురించి అవ్వచ్చు లేకపోతే డయాబెటీస్ గురించి అవ్వచ్చు చాలా చక్కగా చెప్పారు. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సార్ని. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ దిస్ ప్రదీకేశ్వర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.